ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. యోహాను సువార్త 14:6. సహోదరి సహోదరులారా, మనిషి పరలోకానికి వెళ్ళడానికి ఏసుక్రీస్తు ఒక మార్గమని, ఆయన ద్వారా కూడా మనము పరలోకానికి వెళ్ళగలమని ఏసయ్య చెప్పలేదు. కానీ ఆయన ద్వారానే మనము పరలోకానికి వెళ్ళగలమని, పరలోకానికి వెళ్లేందుకు ఆయనే ఏకైక మార్గమని సెలవిచ్చాడు. ప్రియులారా, చాలామందికి ఏసయ్య చెప్పిన ఈ మాట అంతగా నచ్చదు. ఆయన నేనే అనడాన్ని వారు సహించరు. అయితే వారికి నచ్చకపోయినంత మాత్రాన సత్యం ఎప్పుడైనా మారిపోతుందా? ఆయనే సత్యం, ఆయన అబద్ధమాడడు. కాబట్టి ఆయన చెప్పిన ఈ మాట మనకు నచ్చేలా చేసుకోవడం ఎంతో మంచిది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని. ప్రియులారా, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధీకుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించేవాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని. ప్రియులారా, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు అని. సహోదరి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో
మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మార్గమును సత్యమును జీవమునై ఉన్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నిన్ను అంగీకరించిన విధముగా నీయందు వేరు పారిన వారమై ఇంటి వలె కట్టబడుచు, మేము నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే అందు విస్తరించుచు, నీ అందుండి నడుచుకొనుటకు సహాయము దయచేయమని, విశ్వాస విషయంలో మేము సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.